హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఏడవ లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో సిక్స్త్ క్లాసెస్లో మనం సో ఈ విద్యుత్ వలయాలు అంటే ఏంటి అలాంటి వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం సో ఇందులో వాటికి కంటిన్యూస్గా మనం ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం సో విద్యుత్ ప్రవాహం ఫలితాల్లో భాగంగా విద్యుత్ అనేది ఏ విధంగా ప్రవహిస్తుంది సో నార్మల్గా మనం బ్యాటరీస్ అనే ఉంటాయి సో బ్యాటరీస్ వేయగానే మన టార్చ్ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అలాగే మన ఇంట్లో స్విచ్ వేయగానే లైట్ అనేది వెలుగుతుంది సో ఇలా ఈ కరెంట్ అనేది విద్యుత్ అనేది ఏ విధంగా పాస్ అవుతూ ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం సో ప్రతి బ్యాటరీలోని కనుక మనం చూసుకున్నట్టయితే లిక్విడ్ రూపంలో కానీ ఆర్ ఘన రూపంలో కానీ ఏదో ఒక పదార్థం అనేది ఉంటూ ఉంటుంది సపోజ్ ఇక్కడ ఒక బ్యాటరీ కనుక చూసుకుంటే ఒక టార్చ్ లైట్లో ఒక సెల్ అనేది తీసుకొని చూస్తే కనుక దాని లోపల నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది అంటే బయట ఒక జింక్ పాత్ర అనేది ఉంటుంది ఏదైనా పాడైపోయిన బ్యాటరీ కనుక ఉంటే సో దాన్ని మీరు జాగ్రత్తగా తీసి చూస్తే ఈ పదార్థాలన్నీ అందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో జింక్ పాత్ర అనేది ఉంటుంది ఇది మనకి రుణ ధృవంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మనకి మధ్యలో అమోనియం క్లోరైడ్ ఉంటుంది మధ్యలో కార్బన్ కడ్డి కార్బన్ చుట్టూ కూడా కార్బన్ పొడి అనేది ఉంటుంది ఈ లోపల మనకి రసాయన చర్య అనేది జరిగి ఈ రసాయన రసాయన చర్య జరిగి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట సో దానికి గాను మనం బ్యాటరీలో వేసిన వెంటనే ఈ అంటే కరెంట్ అనేది వచ్చి టార్చ్ లైట్లో బ్యాటరీస్ వేసిన వెంటనే కరెంట్ అనేది వచ్చి లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక రసాయన శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతూ ఉందని చెప్పుకోవచ్చు సో విద్యుత్ పరికరాలు సంకేతాలు మనం మనకి సంకేతాలు అనేవి నార్మల్గా ఎందుకు ఉపయోగపడతాయి ఏదైనా విషయాన్ని క్లుప్తంగా ఈజీగా చెప్పడానికి సంకేతం అనేది ఉపయోగిస్తూ ఉంటాం సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి అదొక సంకేతాన్ని తెలియజేస్తూ ఉంటాయి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్కి అటు ఇటు కొన్ని బోర్డ్స్ ఉంటాయి అవి సపోజ్ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి ఇలా ఇటువైపు మలుపని ఇటువైపు మలుపని ఇలా సూచిస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారా విద్యుత్కు సంబంధించి కూడా అలాంటి కొన్ని సంకేతాలు అనేవి ఇక్కడ ఉన్నాయి సపోజ్ ఈ విధంగా ఉంటే ఇది పొడవైన గీత ఇలా గీత ఉండి ప్లస్ మైనస్ సింబల్ ఉంటే ఒక గటన్ బ్యాటరీని సూచిస్తూ ఉంటుంది అన్నమాట పొడవైన గీత అనేది ధన ధ్రువాన్ని చిన్న గీత అరుణ ధ్రువాన్ని సూచిస్తూ ఉంటుంది అలాగే బల్బ్ సో ఈ సింబల్ అనేది బల్బుని సూచిస్తుంది ఏ వేసి ఉన్న స్విచ్ అనేది దీన్ని సూచిస్తుంది సో ఆపిన స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇది ఆపిన స్విచ్ అలాగే వెలుగుతున్న బల్బ్ ఇవి మనకి రెండు బ్యాటరీస్ ఇది ఫ్యూజ్ ఈ విధంగా మనం సంకేతాల ద్వారా అయితే ఈజీగా తెలియజేయచ్చు అనమాట సో సంకేతాలతో గీసిన వలయ పటంగానికి ఇక్కడ మనకి చూసినట్టయితే సో ఇది ఏమవుతుంది స్విచ్ అనేది అవుతుంది ఇది బ్యాటరీ ఇది బల్బ్ సో ఇది మొత్తం కూడా వలయం ఈ విధంగా సంకేతాలు ఉపయోగించిన వలయ పటం అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి సో ఇక్కడ ఈ పటంలో ఈ బ్యాటరీస్ అనేవి మనం ఎక్కడైనా పెట్టవచ్చు ఆ వలయంలో ఎక్కడైనా పెట్టవచ్చు స్విచ్ అనేది కూడా మనం ఎక్కడైనా పెట్టవచ్చు అనమాట సో స్విచ్ అనేది వేసినప్పుడు వలయం పూర్తయి మనకి విద్యుత్ అనేది పాస్ అయ్యి ఆ బల్బ్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు దాన్ని మూసి ఉన్న వలయం అని అంటూ ఉంటాం ఒకవేళ స్విచ్ కనుక వేసి లేకుండా తెరి అంటే ఆపి ఉన్నదనుకోండి సో అక్కడ వలయం అనేది ఇలా తెరవబడి ఉంటుంది సో అంటే తెరవబడి ఉండి అక్కడ వలయం అనేది పూర్తి అవ్వదు కాబట్టి కరెంట్ అజ కరెంట్ అనేది దాని గుండా పాస్ అవ్వదు కాబట్టి అక్కడ బల్బ్ అనేది వెళ్ళదు సో దాన్ని తెరచి ఉన్న వలయం అని అంటూ ఉంటాం అనమాట సో ఇక్కడ చూస్తే ఘటం ధనధృవం తీగ స్విచ్ తీగ బల్బు తీగ ఘటం రుణ ఈ విధంగా మనకి కలుపుతారనమాట సో ఇక్కడ చూసారా ఘటం యొక్క ధనధృవం రుణ స్విచ్ అలాగే బల్బు ఈ యొక్క తీగ ఇలా మనకి కలుపుతూ ఉంటారు అయితే మనం చూస్తూ ఉంటాం మన ఇంటిలో గట ఏదైనా బల్బు అంటే ఒక ఫోర్ త్రీ ఫోర్ రూమ్స్ ఉంటాయి లేకపోతే కిచెన్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది ఇలా హాల్ ఉంటుంది ఇలా అక్కడ కొన్ని లైట్స్ అనేవి మనం వేసుకుంటూ ఉంటాం సో అక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది సపోజ్ ఏదైనా ఒక బల్బు కిచెన్లో ఆగిపోయింది అనుకోండి మిగతా ఇంట్లో అన్ని బల్బులు వెలు ఆగిపోతాయా ఆగవు ఇంట్లో ఒక బల్బ్ వెళ్ళిపోయినా మిగతా అంటే ఆరిపోయినా మిగతా బల్బులు అనేవి వెలుగుతూ ఉంటాయి అదే మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వాటికి వెళుతూ ఉంటాం అక్కడ కొన్ని ఇలా లైటింగ్స్ అవి పెడుతూ ఉంటారు కదా వాటిలో కనుక చూసుకుంటే ఒక బల్బ్ అనేది ఆగిపోయింది అనుకోండి ఆ వరుసలో ఉన్న అన్ని బల్బులు కూడా ఆగిపోతూ ఉంటాయి సో ఇక్కడ ఎక్కడో ఒక బల్బ్ పోయింది ఆ బల్బ్తో పాటు ఇవతల ఉన్న అన్ని బల్బులు కూడా ఆగిపోతూ ఉంటాయి సో ఎందుకు ఆ విధంగా ఆగిపోతాయి అనేది ఇక్కడ మనం చూద్దాం సో అక్కడ వలయాలు అనేవి శ్రేణి సమాంతర వలయాల్లో అంటే శ్రేణి సమాంతర వలయాలు అనేవి ఉంటాయి సో ఈ విద్యుత్ వలయాలు ఈ విధంగా కలిపినప్పుడు మనకి ఈ ఒక ఒక దగ్గర ఏదైనా తేడా జరిగినా కూడా మొత్తం వలయం అంతా కూడా ఆగిపోతుంది అంటే విద్యుత్ అనేది పాస్ అవ్వడం అనేది ఆగిపోతుంది అందుకే అక్కడ మనకి పెళ్ళిళ్ళు అది చూసినప్పుడు బల్బులన్నీ కూడా ఆగిపోతూ కనిపిస్తాయి శ్రేణి వలయం అంటే ఏంటో మనం చూద్దాం సో శ్రేణి వలయంలో ఒకే దారి గుండా విద్యుత్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట సో మధ్యలో ఏదైనా ఒక వలయం తొలగించినా ఏదైనా అడ్డంకు వచ్చినా మొత్తం కూడా ఆగిపోతూ ఉంటుంది దాన్ని మనం అసంపూర్ణ వలయం అని అంటూ ఉంటాం అలాగే సమాంతర వలయంలో కనుక చూసుకుంటే ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుందన్నమాట ఒక బల్బ్ అనేది ఆగిపోయినా అంటే ఒక బల్బుకి ఏదైనా అయ్యి ఆగిపోయినా విద్యుత్ అనేది మిగతా వాటికి వెళుతూ ఉంటుంది మిగతా బల్బులు అనేవి వెలుగుతూ ఉంటాయి సో అలా సమాంతర వలయంలో ఏంటి అంటే ఒకటి ఆగిపోయినా మిగతా అన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి కానీ శ్రేణి వలయంలో ఒకటి కనుక ఆగిపోతే మిగతా కూడా ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి మన ఇంట్లో ఏ వలయం అనేది ఉంటుంది సమాంతర వలయం అనేది ఉంటుంది అంటే కిచెన్లో బల్బ్ ఆగిపోయినా మన బెడ్రూమ్లో బల్బు వెలుగుతుంది లేదా హాల్లో బల్బ్ అనేది వెలుగుతుంది కానీ ఈ పెళ్ళిళ్ళు అలా వెలగదు ఎందుకు అక్కడ శ్రేణి వలయం అనేది కలుపుతూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ పటంలో ఒక బల్బ్తో బ్యాటరీ అనేది సారీ బ్యాటరీతో బల్బ్ అనేది వెలిగిస్తున్నారు ఇక్కడ కనుక చూసుకుంటే రెండు బ్యాటరీలు శ్రేణి పద్ధతిలో కలిపారు ఇక్కడ సో ఇది శ్రేణి పద్ధతి అనమాట మనకు పెళ్ళిళ్ళు గట్ట కలుపుతూ ఉంటారు కదా ఇలాగే కలుపుతారనమాట సో ఇలా ఇక్కడ కలిపినప్పుడు కొంచెం బల్బ్ అనేది ఇంకొంచెం బాగా వెలిగిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ కనుక చూసుకుంటే సమాంతర పద్ధతిలో కలిపారు ఈ రెండు కంటే మూడు బ్యాటరీస్ అనేవి ఉపయోగించి ఇక్కడ బల్బుని సమాంతర పద్ధతిలో కలిపినప్పుడు బల్బు ఇంకొంత ప్రకాశవంతంగా వెలగడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అయితే ఈ బల్బు అనేది మనం ఎన్ని బ్యాటరీలు అయినా అలా కలుపుకుంటూ పోవచ్చా అని మనకు ఒక మీకు ఒక డౌట్ రావచ్చు సో అలా మనం ఎన్ని అంటే అన్నీ కలుపుకుంటూ వెళ్ళకూడదు సో దాని యొక్క కెపాసిటీ వాట్స్ బట్టి మనం వాటికి విద్యుత్ అనేది అందించాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసారా ఇది సమాంతర వలయం అనమాట ఇక్కడ ఏదైనా ఒక బ్యాటరీ తప్పపోయినా మిగతా రెండు బ్యాటరీస్ నుంచి విద్యుత్ అనేది వస్తుంది కాకపోతే దాని యొక్క కాంతి కొంచెం తగ్గొచ్చేమో కానీ బల్బు మాత్రం వెల వెలగడం అంటే వెలగడం మాత్రం జరుగుతుంది అనమాట సో ఒక దగ్గర బల్బ్ ఆగిపోయినా మిగతా వాటిలో బల్బు వెలుగుతూ ఉంటాయి సో ఇక్కడ శ్రమ చూసారా శ్రేణిలో బల్బ్ అనేది కలిపారు సో ఇక్కడ ఏదైనా ఒక ఫిల్మెంట్ పోయో లేకపోతే ఏదయ్యో ఇక్కడ ఈ బల్బ్ అనేది వెలగలేదు ఇక్కడ ఫిల్మెంట్ పోయి బల్బ్ వెల వెలగలేదు కాబట్టి ఈ బల్బ్ నుంచి ఇక్కడికి కరెంట్ అనేది పాస్ అవ్వదు సో ఇక్కడ ఒక బల్బ్ పోతే ఆ తర్వాత ఉన్న బల్బులన్నీ కూడా ఆరిపోతూనే ఉంటాయి విద్యుత్ అనేది వాటి గుండా వెళ్ళదు కాబట్టి ఇది మనకి శ్రేణిలో కలపడం అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది సమాంతరం సమాంతరంగా కలపడం దేనిక దానికే మనకి వైర్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఏదైనా ఒకటి ఆరిపోయినా మిగతావన్నీ వాటి ప్లేస్లో అవి వెలుగుతూ ఉంటాయి అన్నమాట సో మన ఇంట్లో ఏ వలయాన్ని వాడతామంటే ఏ వలయంతో మన బల్బులు అవి కనెక్ట్ చేసి ఉంటాయి అంటే సమాంతర వలయం పెళ్ళిళ్ళు వివాహాలు ఫంక్షన్స్లో వాటిలో ఏ విధంగా వలయాలు అనేవి కలుపుతారు అంటే శ్రేణి వలయాలు అనేవి కలుపుతారు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితాలు మీరు కొన్ని బల్బ్స్ అవి కనుక చూసుకుంటే ఇప్పుడంటే అన్ని సిఎఫ్ఎల్ బల్బ్స్ అవి వచ్చేసాయి సో వాటి ద్వారా అంత ఉష్ణం అనేది ఉత్పత్తి కాదు కానీ ఇంతకుముందు ఉన్న బల్బ్స్ కొంచెం రెడ్ కలర్లో వెలుగుతాయి కదా ఆ బల్బ్ కనుక చూసుకుంటే మనం అది కొంతసేపు వెలిగిన తర్వాత దానికి కొంచెం దగ్గరగా చేపెట్టిన మనకి ఉష్ణం అనేది అంటే వేడిగా అనిపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా మనం బల్బులు అవి మార్చినప్పుడు కూడా ఏదైనా క్లాత్ పట్టుకొని తీస్తూ ఉంటాం ఎందుకు బల్బ్ అనేది అంటే వాటి ద్వారా కొంత హీట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మన చేతులు కాలకుండా అక్కడ క్లాత్ అనేది పెట్టి తీస్తూ ఉంటాం అలా మనకి ఈ ఫిలమెంట్ ద్వారా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు అది కొంత వెలుతురుని ఇస్తుంది అలాగే వేడి కూడా ఎక్కుతూ ఉంటుంది ఈ సూత్రం పైన మనకి చాలా అంటే విద్యుత్ శక్తిని విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకునే ఎన్నో పరికరాలు అనేవి కూడా ఉంటాయి సపోజ్ రైస్ కుక్కర్ కానీ మనం వంట చేసుకునే ఇలాంటి ఏదైనా స్టవ్ కానీ కెటల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సో ఇలాంటివన్నీ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అందులో మనకి ఫిలమెంట్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ చూసారా తీగ చుట్టూలాగా సో అలా ఫిలమెంట్స్ అనేవి అన్నమాట ఆ ఫిలమెంట్స్ అనేవి నీక్రోమ్తో చేయబడి ఉంటాయి సో నీక్రోమ్తో ఆ ఫిలమెంట్స్ అనేవి చేయబడి ఉంటాయి ఆ పరికరం బట్టి ఆ ఫిలమెంట్ యొక్క మందం కానీ ఆ ఫిలమెంట్ యొక్క పొడవు కానీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి పరికరాలు ఏంటి ఫిలమెంట్ అనేది ఈ శక్తి అదే విద్యుత్ శక్తి తీసుకున్నప్పుడు ఫిలమెంట్ అనేది ఎర్రగా మారి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట సో మనకి ఈ యొక్క ఫిలమెంట్లు అనేవి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి దేని ప్రకారం అంటే వాటి యొక్క పరికరాల యొక్క పొడవు అంటే పరికరాలపైన ఆధారపడి వాటి యొక్క పొడవు మందంతో ఇవి తయారు చేస్తూ ఉంటారనమాట ఈ ఫిలమెంట్స్ అనేవి అలాగే విద్యుత్ వల్ల వలయాల్లో కనుక మనం చూసుకుంటే సాధారణంగా బల్బ్లో ఉండే ఫిలమెంట్ అనేది ఉంటుంది కదా ఆ ఫిలమెంట్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనకి ఉష్ణ అదే వెలుతురిని ఉష్ణాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట సో అలాంటి బల్బ్స్ అనేవి పోయి ఇప్పుడు మనకి ఈ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్స్ సిఎఫ్ఎల్ బల్బ్స్ అని అంటూ ఉంటాం సో ఈ సిఎఫ్ఎల్ బల్బ్స్ అనేవి వాడుతున్నారు వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి ఎక్కువ కరెంట్ అనేవి తీసుకోవు తక్కువ కరెంట్తో పాటు ఎక్కువ వెలుతురుని ఇస్తాయి అలాగే హీట్ అనేది ఉష్ణం అనేది అంత ఎక్కువగా ప్రొడ్యూస్ చేయవన్నమాట ఉష్ణం అనేది అంత ఎక్కువగా ఇవ్వకుండా మంచిగా తెల్లని కాంతి అనేవి ఇస్తూ ఉంటాయి ఈ ఫ్లోరోసెంట్ బల్బ్స్ అనేవి సో వీటికి ఐఎస్ఐ గుర్తు అనేది కూడా కలిగి ఉంటుంది అందుకని ఇప్పుడు ఎక్కువగా వీటినే ఉపయోగించడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు నెక్స్ట్ విద్యుత్ ఫ్యూజ్ సో విద్యుత్ ఫ్యూజ్ అనేది మనకి దేని కొరకు ఉపయోగపడుతుంది చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది విద్యుత్ ఫ్యూజ్ అనేది అయితే ఇక్కడ మనకి చూసారా ఇక్కడికి ఇక్కడికి ఒక తీగ లాంటిది ఏదో కలిపి ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇది ఏంటి అంటే ఒక బేగా హీట్కి కరిగిపోయే ఒక పదార్థంతో చేస్తారన్నమాట అంటే ఒక సన్నని తీగలాగా ఉంటుంది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు వెంటనే కరిగిపోయే మిశ్రమంతో ఆ తీగను చేస్తూ ఉంటారు అయితే ఏంటి దీనివల్ల మనకు ఉపయోగం అనుకుంటున్నారా ఎప్పుడైనా మనకి కరెంటు వర్షాలు అవి పడినప్పుడు కానీ నార్మల్ సిచ్యువేషన్స్లో కానీ ఎప్పుడైనా పవర్ అది పోయి ఒకేసారి వస్తూ ఉంటుంది అప్పుడు ఒకేసారి ఎక్కువ పవర్ అనేది వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏవైతే విద్యుత్ పరికరాలు ఉన్నాయో వా అవి దెబ్బ తినకుండా ఉండడానికి విద్యుత్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ ఫ్యూజ్ అనేది ఈ వైర్ అనేది తీసుకొని ఆ విద్యుత్ని అది కరిగిపోతుంది అనమాట సో కరిగిపోయి ఆ ఆ వైర్ అనేది తెగిపోతుంది ఎప్పుడైతే ఆ వైర్ అనేది అయిపోయిందో ఇంట్లో ఉన్న అన్ని సామాన్లకి విద్యుత్ అనేది వెళ్ళడం ఆగిపోతుంది అనమాట సో అప్పుడు విద్యుత్ పరికరాలన్నీ కూడా సేఫ్గా ఉంటాయి సో ఈ విధంగా విద్యుత్ అంటే ఫ్యూజ్ అనేది కరిగిపోయి మన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కాపాడుతుంది అనమాట అన్ అందుకని ఇంటికి ఫ్యూజ్ అనేది పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చాలా వరకు టెక్నాలజీ అనేది కూడా డెవలప్ అయింది కాబట్టి ఆ ఫ్యూజ్లు అనేవి ఎక్కువగా ఎవరు వాడట్లేదు ఎందుకు అంటే ఒకసారి ఆ ఫ్యూజ్ కరిగిపోయింది అనుకోండి మళ్ళీ మనం కొని తెచ్చుకోవాలి అలా వాటి ప్లేస్లో ఏంటంటే ఎంసీబీలు అంటే మినీచర్ ఫ్యూజ్లు అనేవి సర్క్యూట్ బ్రేకర్లు అనేవి రావడం జరిగింది అనమాట ఇవి ఏంటి విద్యుత్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ విద్యుత్ అనేది గుర్తించినప్పుడు అవి స్విచ్ ఆఫ్ అయిపోతాయి అలాగే వాటికి అవే తిరిగి ఆన్ అవుతాయి అనమాట సో అలా మనకి ఎన్నిసార్లు ఫ్యూజులు పోయినా అన్నిసార్లు తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఆటోమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం కూడా మనకి ఉండదు అందుకని ఇప్పుడు ఈ ఎంసీబీల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట సో మన ఇళ్ళలో విద్యుత్ మనం ప్రతీ నెలా కనుక చూసుకుంటే మనం వాడుకున్న విద్యుత్కి కొంత అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాం సో ఎందుకు పే చేస్తామంటే విద్యుత్ అనేది మనకి ఊరికే ఫ్రీగా రాదు కాబట్టి మనం ఎంత వాడుకుంటే అంత డబ్బులు అనేవి పే చేస్తూ ఉంటాం సో ఈ విద్యుత్ శక్తి ఉత్పత్తి అనేది ఉత్పత్తి కేంద్రం నుంచి సబ్స్టేషన్కు అక్కడి నుంచి మన ఇళ్లకు సరఫరా అవుతూ ఉంటుంది అన్నమాట సో మనం మనకి ఇలాంటి మీటర్స్ అనేవి ఉంటాయి సో ఇలాంటి పాత మీటర్స్ ఇవి కొత్త డిజిటల్ మీటర్స్ అనమాట సో పాత మీటర్స్లో ఏంటంటే ఇక్కడ కొన్ని అక్షరాలు ఉంటాయి అవి అలాగా కదులుతూ ఉంటాయి అన్నమాట సో నెల అయ్యేసరికి ఎన్ని మనం వాడామో ఎన్ని యూనిట్లు కరెంట్ వాడామో అక్కడ కనిపిస్తుంది సో దాన్ని బట్టి మనకి పవర్ అనేది అంటే కరెంట్ బిల్ అనేది మనం కడుతూ ఉంటాం సో ఇక్కడ మనం ఎలా వాడింది ఎలా తెలుసుకోవచ్చు మనం ఎంత కరెంట్ వాడడం అనేది ఎలా అనేది కనుక చూసుకుంటే సో మనకి బల్బ్లో కనుక చూసుకుంటే ట్వంటీ వాల్స్ ఫార్టీ వాల్స్ ఇలా బల్బ్ అనేది వాట్స్ రూపంలో అంటే వాటేజ్ రూపంలో తెలు తెలుపుతూ ఉంటారు వాటిపైన రాసి ఉంటుంది సో ఏంట వాటేజ్ అంటే డబల్యూ అంటే వాటేజ్ అని అర్థం అనమాట అంటే బల్బ్ అనేది ఎంత శక్తివంతమైన కాంతిని ఇస్తుందో అది తెలుపుతుంది సో హండ్రెడ్ వాట్స్ బల్బ్ అనేది ఎక్కువ కాంతి ట్వంటీ వాట్స్ అనేది తక్కువ కాంతి ఇలా వాట్స్ బట్టి కాంతి అనేది పెరుగుతుంది అలాగే అవి ఉపయోగించే విద్యుత్ కూడా పెరుగుతాయి అనమాట సో కాంతితో పాటు అవి పె అవి విద్యుత్ కూడా ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాయి సో ఇక్కడ మనం ఎలా లెక్కేస్తామంటే మనం నార్మల్గా చూసుకుంటే మీరు నెలకి అరవై యూనిట్లు కాల్చారు ఇరవై యూనిట్లు కాల్చారు ఇలా యూనిట్స్ రూపంలో కరెంట్ బిల్ పైన మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ యూనిట్ అంటే ఏంటంటే ఒక కిలో వాట్ వెయ్యి వాట్లకి సమానం ఒక కిలో వాట్ అంటే ఒక వెయ్యి వాట్లకి సమానం అనమాట వెయ్యి వాట్స్ వన్ కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు వెయ్యి వాట్లు ఏదైనా విద్యుత్ పరికరం ఒక గంటలో ఒక కిలో వాట్ విద్యుత్ని ఉపయోగించినట్లయితే దాన్ని ఒక యూనిట్ అంటారు సో ఒక గంటకి ఒక కిలో వాట్ అంటే వెయ్యి వాట్లు యూనిట్ అనేది కనుక తీసుకుంటే ఒక పరికరం సో దాన్ని ఒక యూనిట్గా మనం తీసుకుంటాం అన్నమాట సో ఒక యూనిట్గా దాన్ని తీసుకుంటూ ఉంటాం ఆ యూనిట్ని యూనిట్స్ని వేసే మనకి కరెంట్ బిల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సపోజ్ ఇక్కడ చూడండి జనవరి నెలలో నాలుగు వందల యూనిట్లు ఫిబ్రవరి నెలలో ఐదు వందల యాభై ఖర్చు అయిన విద్యుత్ ఎంత నూట ఎనభై యూనిట్లు యూనిట్ ధర మూడు రూపాయల ఐదు పైసలు అనుకుంటే ఈ నూట ఎనభై రూపాయలు యూనిట్లకి కట్టవలసిన ధర అంతా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా మనం ఇంట్లో వాడే విద్యుత్ని లెక్కగడుతూ అంటే వి వాటికి లెక్కగడుతూ మనం పే చేస్తూ ఉంటాం అయితే ఇళ్ళల్లో వాడే విద్యుత్కి బయట వాడే విద్యుత్ కంటే కరువు ఎక్కువ అంటే బై మన ఇంట్లోకి ఇచ్చే విద్యుత్ కంటే బయటకి ఇచ్చే విద్యుత్ ఎక్కువ ఖరీదైందనమాట అంటే ఏవైనా ఆఫీసెస్కి కానీ వ్యాపార సంస్థలకు కానీ పరిశ్రమలకి వి ఇచ్చే విద్యుత్ ఎక్కువ రేటు చార్జ్ చేస్తారనమాట సో ఇక్కడ మన ఇంట్లో సపోజ్ చూస్తే వంద బల్బులు వంద వాట్ల బల్బులు అనేవి ఉన్నాయి నాలుగు అరవై వాట్ల బల్బులు ఉన్నాయి నలభై వాట్ల బల్బులు ఆరున్నాయి సో ప్రతిరోజు అన్ని బల్బులు రెండు గంటల చొప్పున వెలిగిస్తే నెలకి ఎన్ని యూనిట్లు విద్యుత్ అనేది కాలుతుంది అని అడుగుతున్నారు సో యూనిట్ ధర రెండు రూపాయలు ఎనభై పైసలు అయితే మొత్తం ఎంత విద్యుత్ మనం అంటే ఎంత డబ్బు చెల్లించాలి అని అడుగుతున్నారు సో ఇక్కడ నాలుగు వాట్ల బల్బులు సారీ నాలుగు వంద వాట్ల బల్బులు ఆరు అరవై వాట్ల బల్బులు ఆరు నలభై వాట్ల బల్బులు మొత్తం ఎంత వెయ్యి కిలో వాట్లు అనమాట అంటే ఒక కిలో వాట్ సో ప్రతిరోజు రెండు గంటల పాటు ఉపయోగిస్తున్నారు అనమాట అంటే ఒక గంటకి ఒక కిలో వాట్ కదా సో ఇక్కడ రెండు గంటలంటే రెండు కిలో వాట్లు అలా ఎన్ని రోజులు ముప్పై రోజులు ఉపయోగించారు అంటే అరవై కిలో వాట్లు సో అరవై కిలో వాట్లు అంటే అరవై యూనిట్లని అర్థం సో అరవై ఇంటూ రెండు రూపాయల ఎనభై పైసలు నూట అరవై ఎనిమిది రూపాయలు అంటే మీరు అరవై యూనిట్ల విద్యుత్ అనేది కాల్చిస్తే సో నూట అరవై ఎనిమిది రూపాయలు అనేవి అంటే మనకి ఇచ్చిన ధర బట్టి సో విద్యుత్ మనకి అంటే విద్యుత్లో మనకి ఇంత ధర అనేది ఉంటుంది యూనిట్ కని సో దాన్ని బట్టి మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ విద్యుత్ కొరత అనేది మనకి చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి విద్యుత్ని మనం చాలా తక్కువ అనేది వాడుకుంటూ ఉండాలన్నమాట సో ఇక్కడ మైకేల్ ఫారడే గురించి ఇచ్చారు మైకేల్ ఫారడే కనుక చూసుకుంటే ఒక తీగ చుట్టూ అయస్కాంతాన్ని పెట్టి అటు ఇటు కదిలించినప్పుడు అక్కడ విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఇతను మైకేల్ ఫారడే గుర్తించడం జరిగింది సో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎయిటీన్ థర్టీ వన్లో ఇతను డైనమో అలాగే ట్రాన్స్ఫార్మర్ని కూడా కనుక్కోవడం జరిగింది సో ట్రాన్స్ఫార్మర్ డైనమో ఎవరు కనుక్కున్నారు అంటే మైకేల్ ఫారడే అని చెప్పుకోవచ్చు సో ఇది ఈ లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం